o mm. శ్రీమాత్ర ఈ రోజు మనం చెప్పుకునే వీడియో అయితే ధన ప్రాప్తి కోసము మనము ధన ప్రాప్తి కోసము ఇది వరకే చాలా వీడియోలను అయితే మనము చేసుకున్నాము చాలా మంది కూడా ధన ప్రాప్తి కోసము చాలా పరిహారాలను చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం అయితే మాత్రము చాలా పవర్ఫుల్ పరిహారము కానీ ఈ పరిహారం ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్ని పరిహారాల కన్నా కూడా చాలా ఈజీ పరిహారము మీకు ధన ప్రాప్తి కోసము చాలా అద్భుత అద్భుతమైన పరిహారం ఇది ధనం అనేది ఎలా వస్తుంది అంటే మీరు ఊహించి కూడా ఉండరు ఈ పరిహారము గురుగ్రహంతో ముడిపడి ఉన్నది గురుగ్రహం అంటే ఎటువంటి గ్రహము అంటే అన్ని గ్రహాలకి రాజు లాంటి గ్రహము అందుకే ఈ గ్రహాన్ని గురుగ్రహము అని అన్నారు ఒక్కసారి మీరు గురుగ్రహాన్ని బలపరుచుకున్నట్లయితే మిగిలిన అన్ని గ్రహాల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది ఆ గ్రహాలు కూడా మీకు మెల్లి మెల్లిగా యోగించడం మొదలవుతాయి ఎందుకంటే మీ గురుగ్రహమే చాలా మంచిగా స్ట్రాంగ్ గా ఉంది మానవ జీవితంలో గురు గ్రహాన్ని బలపరచుకోవడం కోసము ప్రతి ఒక్కరి కోసము కూడా చాలా అవసరము గురుగ్రహం ఇచ్చే లాభాలను మిగిలిన గ్రహాలు అంత ఈజీగా అయితే ఇవ్వవు గురుగ్రహము మీ జాతక చక్రంలో బలంగా ఉన్నట్లయితే మీ జీవితంలోనికి ధనము అనేది ఆకస్మికంగా లభిస్తూ ఉంటుంది అనుకోకుండా మీకు ఏదైనా అధిక మొత్తంలో లభించింది అంటే అది గురుగ్రహం చేసే పని మీకు గురుగ్రహము మంచిగా ఉన్నట్లయితే మీకు అనుకోకుండా ధనం రావడము ధన వృద్ధి జరగడము అనేది మొదలవుతుంది మీకు ఎలాంటి ప్రదేశాల నుంచి ధనం వస్తుంది అని అంటే ఎప్పటి నుండో ఎప్పుడో పాత కాలం నుండి ఏదైనా ఆగిపోయింది అని అనుకున్న పని అనుకోకుండా జరగడం మొదలవుతుంది ఆ పనుల వల్ల మీకు ధన లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి పొట్టకు సంబంధించిన ఏదైనా అనారోగ్యాలకు బాధపడు అనారోగ్యాలతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే అవన్నీ కూడా మీకు ఈ పరిహారంతో తగ్గిపోతాయి మీ జీవితంలో ఎప్పుడు ప్పటి నుండో దీర్ఘకాలంగా ఉన్న రోగాలన్నీ కూడా తగ్గిపోతాయి మీ జీవితంలో చాలా ఉన్నతి అన్నది అనుకోకుండా రావడం మొదలవుతుంది గురుగ్రహాన్ని ఎలా బలపరుచుకోవాలి దాని కోసం మీకు ఒక రెమెడీ అయితే ఈ రోజు మనం తెలుసుకుందాము ఈ రెమెడీ ఎంత తేలికైనదంటే చాలా తేలికైన పరిహారము మీరు గురుగ్రహాన్ని చాలా బలపరచుకోగలుగుతారు దాని వల్ల మీరు అనేక రకాలైన లాభాలను పొందగలుగుతారు ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజు నుండి ప్రారంభించాలి మీరు ఏదైనా గురువారం ఈ పరిహారాన్ని ప్రారంభించండి ప్రారంభించిన తరువాత మీరు ప్రతి రోజు కూడా కంటిన్యూగా ఈ పరిహారాన్ని చేయడము ప్రారంభించండి దీనికోసం మీరు ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకోండి ఒక చిటికెడు పసుపును వేయండి వాటిని మీరు తాగాలి మీరు పసుపు నీటిని తాగాలి చాలా ఎక్కువ పసుపునైతే వేసుకోకండి ఒక చిటికెడు పసుపును మాత్రమే వేసుకోండి మీరు ఏ సమయంలోనైనా సరే ఈ నీటిని తాగవచ్చు కానీ సూర్యాస్తమయమైన తరువాత తర్వాత మాత్రము ఈ నీటిని మీరు తాగకూడదు మీరు గాజు గ్లాసులో ఈ నీటిని తాగినట్లయితే దాని యొక్క ఫలితాలు అనేవి మీకు అధికంగా లభిస్తాయి ఈ నీటిని తాగుతున్నప్పుడు మీ మనసు ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి ఈ నీళ్లు మీకు చాలా లాభాలను కలిగించేవి మీకు చాలా మద్దతుని ఇస్తాయి ఎలా అయితే ఈ నీటిని తాగు తాగడం ప్రారంభించారు రోజులో ఒక్కసారి చేస్తే చాలు మీరు కొన్ని రోజుల పాటు కంటిన్యూగా ఈ నీటిని తాగడం మొదలు మీరు ఆ నీటిని అలా తాగుతూ ఉంటే మీకు ధనంలో వృద్ధి జరగడం మొదలవుతుంది మీరు ఉదయమైనా మధ్యాహ్నమైనా సరే ఈ నీటిని తాగవచ్చు కానీ సూర్యాస్తమయమైన తర్వాత తరువాత మాత్రమే ఈ నీటిని తాగకూడదు ఇది రోజు తాగండి దీని వల్ల మీకు అయితే ఎటువంటి ఇబ్బంది కలగదు మీరే చూస్తారు ధన ఎటువంటి వృద్ధి మీ జీవితంలో కలుగుతుంది అని ఆకస్మికంగా చాలా పెద్ద పెద్ద లాభాలు కలుగుతాయి మీకు జరిగిన వృద్ధి అనేది అలానే నిలబడుతుంది ఇలా వచ్చే అలా వెళ్లిపోయే వృద్ధి కాదు ఇది మీ జీవితంలో స్థిరమైన వృద్ధి జరుగుతుంది మీ జీవితంలో కంటిన్యూగా ధన అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది సేవింగ్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి గాజు గ్లాస్ లో నీటిని తీసుకోండి దాంట్లో కొద్దిగా పసుపుని వేయండి మీ కోరిక ఏదైతే దానిని తొలుచుకుంటూ చాలా పాజిటివ్ ఆలోచనలతో ఆ నీటిని తాగండి రోజు కంటిన్యూగా ఒక్కసారైన ఈ చేయండి చాలా తొందరలో దీని రిజల్ట్ని మీరు చూస్తారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి